Kumara mandalam bata jangkala palang grama panchayat sarpanch abhyarthi ga YSRCP balaparchina sarpanch abhyarthi Bolem Shankar Rao TDP party balaparchina sarpanch abhyarthi ga Padala Venkatramana abhyarthulu prachara joru konasagistunnaru. Prarthistunnanu alage nenu gelichin tarvata MLA gari sahakaramto mana oorlo konni panulanu manam chesukodaniki avakasam untadi tarvata naa vyaktigatanga kuda nenu pillalaki vidya gurinchi tarvata స్కూల్ గురించి పార్కు తర్వాత ఆట స్థలం గురించి కూడా నేను కొన్ని నా ఓన్ గా చేద్దామని సంకల్పంతో నేను ఉన్నాను. ఒక యువకుడికి మీరందరూ కూడా ఈ రోజు అవకాశం ఇస్తే ఆ యువరత్వం అనేది ఎలా పరిగెడుతుంది అనేది మన అభిప్రాయ గారు చూసి మీరు స్ఫూర్తి పొందాలి. అలాగే కోటర మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే జగన్ గారు చేసిన ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు ప్రతి ఇంటింటా కూడా కదులుతూ ఉన్నాయి, కదలాడుతూ ఉన్నాయి. ఒక ఎవరు కూడా ఈ పొందలేదన్న ఒక ఇది లేదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి స్కీమ్ కూడా ప్రతి ఇంట్లోనే నడుస్తుంది. సో నన్ను కూడా గెలిపించేలా ఉంటే మీ యొక్క ఏ సమస్యనైనా సరే నేను తీర్చలేకపోయినా ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్ళి నేను తీరుస్తానని మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. నాకు తొందరం నన్ను అత్యధిక మేజర్ గెలిపిస్తే మీ అందరి సమస్యలతో పాటు మన ఊరిని కూడా మనం మార్చుకుందాం. జై జగన్. జై వైఎస్. జై జగన్. వాటర్ మహాశయులకు విజ్ఞప్తి. నేను పాట జంగారపాలెం గ్రామ క్రాఫ్ట్స్ పడాల వెంకటరమణ విజ్ఞప్తి చేస్తూ మరి నేను తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని అలాగే మా ఆశీస్సులు బండారు గడ్డి బాద్రి గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, మా గ్రామ పెద్దలైనటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండికన్న బాబురే గారు, మా ఎక్స్ సర్పంచ్ అయినటువంటి నరసింహగారు గారు, మరి మా వైస్ సర్పంచ్ వెంకట గారు, మరి మా యూత్ పూర్వలు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి నన్ను నిలబెట్టినందుకు మరి నాకు అత్యధికంగా నా మంచం గుర్తుపై ఓటేసి ప్రజలందరూ కూడా నాకు ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తే మా గ్రామ మంచం గుర్తు మరి గ్రామ సమస్యలన్నీ కూడా నిరంతరం, ఎందుకంటే ఒక అనుభవమైన వ్యక్తి నేను 10 సంవత్సరాల పాటు రాజకీయాల్లో 2009 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. మరి 2013లో కూడా ఒకసారి సర్పంచ్గా పోటీ చేసి చిన్నది ఫస్ట్ టైం కాబట్టి అదే పెద్ద సపోర్ట్ లేకపోయినా గెలుపు వరకు లాస్ట్ వరకు వచ్చి తక్కువ ఓటు మెజార్టీ నేను ఓటమి చెందాను.